వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎస్టర్డే మ్యాచ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ రివ్యూ చూద్దాం. ఇండియా బంగ్లాదేశ్లో ఇండియా వచ్చేసి బ్యాటింగ్ తీసుకుంది. ఇండియా బ్యాటింగ్లో స్టార్టింగ్లో కోహ్లీ వచ్చేసి 37 రన్స్ కొట్టాడు ఫాస్ట్గా, 26 బాల్స్ 3 sixes అండ్ 1 4 కొట్టాడు కోహ్లీ. నెక్స్ట్ రోహిత్ శర్మ వచ్చేసి 23 రన్స్ చేశాడు, 11 బాల్స్ 3 fours అండ్ 1 6. నెక్స్ట్ రిషబ్ పంత్ వచ్చేసి 36 రన్స్ పెట్టాడు, 24 బాల్స్. వీళ్ళందరినీ సకీబ్ వచ్చేసి ఫస్ట్ టెన్ వచ్చేసాడు. సూర్యకుమార్ వచ్చేసి 6 అవుతాడు. శివన్ దుర్ వచ్చేసి 34 రన్స్ పెట్టాడు. హార్దిక్ పాండ్యా లాస్ట్ ఆప్షన్స్ చేశాడు, 50 రన్స్ ఆఫ్ 27 బాల్స్, 4 fours అండ్ 3 sixes. ఇక్కడ టోటల్ స్కోర్ వచ్చేసి 196 అయింది టోటల్ స్కోర్. నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన బంగ్లాదేశ్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి స్లోగా ఆడుతున్నారు. ఫస్టే మెయిన్ వికెట్స్ తీశారు. న్యూటన్ తర్వాత వచ్చేసి 13 ఒకటాడు. హార్దిక్ పాండ్యా వికెట్ తీశారు. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు 29 రన్స్కి. నెక్స్ట్ 40 రన్స్ కొట్టాడు శాంతో కొట్టాడు 40 రన్స్. నెక్స్ట్ వచ్చి శాంతరిని ఆడు 24 రన్ అవుతాయి, 24 రన్స్ ఒక వాళ్ళు 146కి ఆల్ అవుతాయి. ఇప్పుడు ఇండియాకి వచ్చేసింది. ఇప్పుడు 100లో పాయింట్లో వచ్చేసి లీగ్లో ఇండియా ఉంది. అప్పుడు 100 ఆస్ట్రేలియా మ్యాచ్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఇప్పుడు పాయింట్స్టే కొట్టుదాం. ఇండియా లీడ్లో ఉంది. గ్రూప్ వన్లో ఇండియా వచ్చేసి 4 points 2.400 ఉంది. ఆస్ట్రేలియా వచ్చేసి 2 points 0.200. ఆస్ట్రేలియా వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్తో ఓడిపోయింది ఈరోజు మ్యాచ్. గ్రూప్ టూలో వచ్చేసి సౌత్ ఆఫ్రికా 4 points ఈ లీడ్లో ఉంది. నెక్స్ట్ మ్యాచ్ వచ్చిన బట్టి సెకండ్ పొజిషన్ ఎవరు వస్తారు సబ్స్క్రైబ్ చేయమని.